వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా రోజువారీ టార్గెట్ చేసుకుని ఖరీఫ్ 2021-22 మరియు రబీ 2021-22 బకాయిలు ఉన్నవారు తప్పనిసరిగా 10 రోజుల వ్యవధిలో పూర్తి చేయగలరని మరియు పై 2 సీజన్లలో పూర్తి అయిన రైస్ మిల్లర్స్ ఖరీఫ్ 2022-2023 మరియు రబీ 2022-23 ఎఫ్సిఐకి పెట్టగలరని తెలియపరిచారు. కావున ప్రతి రైతు సహకరించి తమ టార్గెట్లను పూర్తి చేయగలరని జిల్లా కలెక్టర్ ఈరోజు తీసుకున్న టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అలాగే ప్రతి వారం రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్, ఆర్డీఓలు మరియు ఎంఆర్ఓలు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు రైస్ మిల్లర్లు అందరు అధికారులు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి కలెక్టర్ ఉన్నతాధికారులు అందరికీ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే రైస్ మిల్లులు తనిఖీలు చేయమని ఆదేశించారు. ధాన్యం లేని పక్షంలో క్రిమినల్ కేసులు పెట్టమని అధికారులందరికీ తెలియపరిచారు. 2021-22 ఖరీఫ్ మరియు రబీ 25% పెనాల్టీతో సహా డెలివర్ చేయగలరు. 2022-23 ఖరీఫ్ మరియు రబీ గౌరవ సిఎస్ ఆదేశాల మేరకు రోజువారీ టార్గెట్ ఇవ్వడం జరిగింది. 160 రైస్ మిల్లర్ రోజువారీ టార్గెట్ 2894/40 MTS 100 ACKS చొప్పున డెలివర్ చేయగలరని, కానీ జిల్లాలో 20% మాత్రమే డెలివరీ చేస్తున్నారని, ఈ రోజు నుండి తమ టార్గెట్ ను పూర్తి చేయాలని రైస్ మిల్లర్స్ కి తెలియపరిచారు. సో ఓన్లీ 5 ఇండస్ట్రీస్ డెలివర్ చేశారు. మనం 45 ఇండస్ట్రీస్ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా ఇండస్ట్రీస్ మరి ఎందుకు డెలివర్ చేయట్లేదు, ఇది దయచేసి మీరు ఆలోచన చేయండి. మళ్ళీ మీ దగ్గర ప్యాడీ ఉందా లేదా, ప్యాడీ లేదంటే చాలా ఘోరం పరిస్థితి. సో మా అయితే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీరు కూడా ఏవైతే మీకు మిల్స్ ఇచ్చామో అక్కడ దయచేసి వెళ్ళి మళ్ళీ మీకే డెసిగ్నేటెడ్ ఫార్మాట్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిగ్నేటెడ్ ఫార్మాట్ ప్రకారం దయచేసి మీరు ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. నేను కొడతా ఉన్నాను.